ఆ రోజు ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఎప్పుడు కూడా రాజీ పడలేదు టీఆర్ఎస్ కేబి. ఒకటికి 10 సార్లు నాతో వచ్చి మాట్లాడింది. రాత్రి 11-12 అయినా సరే నాతో మాట్లాడి వెళ్ళిండ్రు మన వాళ్ళు నాయకులు ఎప్పుడు వచ్చినా సరే. నా దగ్గర రాయడానికి అపాయింట్మెంట్ కూడా అక్కర్ లేకుండే. ఇప్పుడు సీఎండీలో పోవడానికి దగ్గర పోవడానికి అవకాశం లేదట వాళ్ళకి. ఇంత పెద్ద గొప్ప పూజలు కొడుతున్న వాళ్ళకి సంస్థలకి మంత్రి ఫోన్ చేస్తే కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదట. అవకాశం లేనప్పుడు మనకున్న మార్గం పోరాటమే. పోరాటం చేసినోడే హీరో అవుతాడు, అదే ఛాంపియన్ అవుతుంది. ఆ హీరో ఆ ఛాంపియన్ టీఆర్ఎస్ కేబి మాత్రమే అవుతుంది. ఆనాడన్నా ఉద్యోగాలకు శాశ్వత భద్రత లేదు, అయ్యాలనే కొట్లాడిండ్రు. ఇవాళ మీకు శాశ్వతమైన భద్రత ఇచ్చిన ఇవాళ మిమ్మల్ని మీకేటోడు ఇంకా ఏం చేయగలుగుతారు? ఏమి పోదు పోరాటం చేస్తే వస్తే ఈ హక్కులు సాధించబడతాయి తప్ప. సో కాబట్టి తప్పకుండా అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందు పోవాలి. సందర్భం వస్తే దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు అందించిన సంస్థగా తెలంగాణ విద్యుత్ సంస్థలు పేరు తెచ్చుకున్నాయి. కానీ వీళ్ళకి ఆ సోయి లేక తెలివక రాష్ట్రం యొక్క ప్రతిష్ట పోతుందని సోయి లేక రాజకీయ అవసరం కొరకు మేము ఇవ్వలేదు అని చెప్పే ప్రయత్నం చేసిన మూర్ఖులు. ఒక ప్రభుత్వంగా ప్రభుత్వం చేసే వాటిని గొప్పలు చెప్పుకోవాలి. ఇంకా రాజకీయ పార్టీ కాదు అక్కడ, అక్కడ ఉన్నది వారసత్వ ప్రభుత్వం. వాళ్ళు మాట్లాడడం కాకుండా మూర్ఖంగా గవర్నర్ గారితో తెప్పించి రాష్ట్రానికి ఇంకోటి రావడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు పరిశ్రమకివేత్తలు రావడానికి. ఈ 15 నెలల్లో ప్రపంచంలో ఎవడు భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలని అనుకున్నా చక్కగా వాడు దిగింది హైదరాబాద్లోనే. కేటీఆర్ గారిని చూసి ప్రపంచంలో ఏ దేశం పోయినా కేటీఆర్ను తెలంగాణ మంత్రి అని ఎవడు అనుకోడు. భారతదేశానికైనా మంత్రి, ఐటీ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి కేటీఆర్ అని అనుకున్న పరిస్థితి తీసుకొచ్చిండు. అంత గొప్పగా పనిచేసి వాళ్ళు ప్రపంచంలో ఇతర దేశాలలో ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కేటీఆర్ మంత్రిగా కనబడతలేడు ఏంది, భారతదేశంలో ఎన్నికలే కాలే కదా, ఇంకా పార్లమెంటుగా ఎన్నికలు కానీ ఎందుకు పోయింది అని పదవి ఆశ్చర్యాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు గంత గొప్పగా ప్రభావితం చేసింది. దానికి మూలం విద్యుత్తే. మనం విద్యుత్ రంగంలో సాధించిన విజయమే ఈ రాష్ట్రానికి, దేశంలో, ప్రపంచంలో గొప్ప పేరు తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు తెలంగాణ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ విద్యుత్ రంగం. అది మీ అందరి శ్రమ, మీ అందరి సమష్టి కృషి. ఇవాళ గంత గొప్పదనాన్ని చెప్పుకునేది పోయి ఒక తెలివి తక్కువగా ఆలోచన చేసి వాడే రాసిచ్చిండు 11.5 గంటలు యావరేజ్ ఇచ్చిండు అని, వాడే 10 గంటలు ఇవ్వలేదు అని అంటాడు వడ్లేసి. అరే నువ్వే రాసింది అని చెప్పి చదివి చూపిస్తే అది యావరేజ్ అంటాడు. మరి యావరేజ్ 11.5 గంటలు రావాలంటే ఎన్ని గంటలు ఇవ్వాలి? రోజుకి 24 గంటలే ఉంటాయి రా, 30 గంటలు 40 గంటలు ఉండవు రోజు అంటే అది చెప్తే తప్ప తెలవాలి మూడు. ఇంకా వాళ్ళ పరిపాలన మనం ఏదో చేస్తుంది, ఆ లెంకంలో ఉన్న తోక సంఘాలు ఏదో చేస్తే అని మీరు ఎవ్వరేం భయపడే పని లేదు. అంతే కావద్దు, మీరు కూడా నాయకత్వం కూడా ఏడుకోపోదు అనుకోకుని 2 రోజుల్లో తేలిపోయేది. ప్రజలు ఆలోచిస్తున్నారు అప్పుడే, అరే ఎట్ట జరిగిపోయే పొరపాటు అని. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ పాత రోజులను గుర్తు చేసుకొని, పోరాట రోజులను గుర్తు చేసుకొని కలిసి సాగుదాం. ఎట్టి పరిస్థితులలో విద్యుత్ రంగ కార్మికుల పక్షపాతిగా ఉన్న టీఆర్వి కేఎస్కి ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, తప్పకుండా మీ అన్ని సమస్యల పరిష్కారానికి మీరు ఏదైతే చెప్పినో, ఏదైతే మీరు చెప్పినో, భవనాలకు సంబంధించి ఏదైతే అడిగినో అది వ్యక్తిగతంగా పార్టీ పరంగా మేము చేయాల్సిన సహాయం తప్పకుండా చేస్తాం. మీ భవన నిర్మాణాల కొరకు ఎక్కడైనా సరే, వాస్తవానికి సూర్యాపేటలో మా మిత్రులు అప్పుడు అడిగినారు,
మళ్ళీ వచ్చి ఉంటే మొన్న ఈ మధ్యన దాదాపు 40 భవనాలకు ప్రారంభోత్సవాలు చేసిన నేను శంకుస్థాపన చేసిన రావాల్సింది, అప్పుడు ఎందుకు రాలేకపోయారు, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసారు నాకు కరెంటు మీరు ఒకసారి రావాల్సింటుంది, కానీ ఇప్పటికైనా చేసి తీసుకొని తప్పకుండా సూర్యాపేటలో నేను భవన నిర్మాణం చేయించే బాధ్యత నాది, అది కూడా చేయిస్తా. హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్లో కూడా కేటీఆర్ గారితో మాట్లాడి ఏదో పద్ధతిలో తీసుకొని